ఈ దినములలో మనుషులను కొంతమంది కొట్టి తిట్టి వారికి నిబంధనలను విధించి వారి విషయంలో వారిని ఒక నిబంధనలను పెట్టి వారిని మార్చాలనుకుంటున్నారు కొట్టి తిట్టి నిబంధనలు పెట్టి మార్చాలి అనుకుంటున్నారు దేవుని యొక్క దైవ భయమును బోధించితే బోధించలేకపోతున్నారు దేవుని యందు భయభక్తులు కలిగిన బోధల వారికి చేయలేకపోతున్నారు అంటున్నాడు దేవుడు ఏదో ఒక విధంగా కొట్టో తిట్టో నిబంధన పెట్టి వారిని భయపెట్టి మార్చాలి అనుకుంటున్నారు కానీ దేవుడు వారి కుటుంబంలో దేవుని యందు భయభక్తులు బోధల వారు నేర్పగలిగితే వారి కుటుంబం ఎలా ఉంటుందో చెప్పండి దీవెనకరంగా ఉంటుంది అంటున్నాడు కనుక దేవుడు ఆ విషయాన్ని మనకు బోధిస్తున్నాడు ఈ రోజు మనం నేర్చుకుంటే మన బిడ్డలను మనం ఏం చేస్తాం చెప్పండి కొట్టతం తిడతం కాదు దేవుని యందు భయభక్తులు బోధలు నేర్పితే దేవుడు వారిని రక్షిస్తాడు వారిని మార్చగలిగినవాడు కనుక ఆ బోధలు మనము చేయాలి ఆ భయము వారికి మనము నేర్పాలి అందుకే ఏప్రిల్కు రాసిన పత్రికలో ఇంత గొప్ప రక్షణ దేవుడే అంటున్నారు చెప్పండి అక్కడ తెలియపరుస్తున్న 2వ అధ్యాయం 3వ వాక్యాన్ని ఆ ఏప్రిల్కు రాసిన పత్రిక 2వ అధ్యాయము చెప్పండి ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యత చేసిన ఎడల మనము ఎలాగు తప్పించుకుందుము అట్టి రక్షణ ప్రభు మనకు బోధించుట చేతనే ఆరంభమై దేవుడు తన చితానుసారముగా సూచక క్రియలు చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతములు చేతను ఈ విధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతనే వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడుచున్నది ఎంత గొప్ప రక్షణ ప్రభు మనకు బోధించాడు మనందరికీ కూడా ఆయన బోధించకపోతే ఆయన రక్షణ విలువ తెలియదు కనుక నశించిపోయే వారి అందరి దగ్గరకు వచ్చి మీ కొరకే నేను వచ్చి ఉన్నాను మీ కొరకే మీ శాపగ్రస్తమైన బ్రతుకులలో నుంచి మీ కుటుంబాలను మీరు బయటికి రావాలని నేను మీ దగ్గరికి వచ్చి ఉన్నాను అని ఆయన బోధించాడంట మీ కొరకు నేను ఇంత గొప్ప రక్షణ సిద్ధపరుస్తున్నాను నా ప్రాణం పెట్టి మీకు వాగ్దానం చేస్తున్నాను అనేక ఆశ్చర్య కార్యాలు చూడండి అనేకమైన మహిమలు మీ ముందు జరుగుతున్నాయి చూడండి వాటిని చూసి విశ్వాసముతో నా తట్టు తిరగండి కని అని చెప్పి ఆయన బోధించాడంట కనుక మనము అనేక నిబంధనలు మన కుటుంబంలో పెట్టుకున్నా ఉపయోగం లేదు దేవుని భయాన్ని నేర్పాలి దేవుని భయము దేవుని యందు మన బిడ్డలకు మనము భయము కలిగి ఉంటే ఆ కుటుంబం ఎంతగానో ఆశీర్వదించబడుద్ది యెహోషువ ఏమన్నాడు నేను నా ఇంటి వారు యెహోవా యందు చెప్పండి అక్కడ నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము మీరు సేవించినా సేవించకపోయినా నాకు అనవసరం ఎందుకంటే దేవుడు నా కుటుంబంలో చేసిన మేళ్ళు నాకు గుర్తున్నాయి కనుక నేను నా ఇంటి వారు అందరూ సేవిస్తాం మీ ఇష్టం నేను మీకు నిబంధన దేవుని యొక్క వాగ్దానాలు తెలియచేశా దేవుడు మీకు అనేక తలాంతులను అప్పగించాడు నా ద్వారా మీరు ఈ లోకములో వాటి ద్వారా ఆయన నామాన్ని గణపరచండి ఈ నిబంధన మీకు నాకు కూడా అది సంబంధించింది అని తెలియపరిచాడు అప్పుడు లాస్ట్లో అన్నాడు ఏమన్నాడు చెప్పండి ఇదిగో మీరు వినినా వినకపోయినా నేను నా ఇంటి వారు మాత్రము
యెహోవాను సేవిస్తాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అన్న వారి కుటుంబాలే ఆశీర్వదించబడతాయి. కనుక దేవుడు మనకు ఏదైతే చెప్పాడో అది మన కుటుంబములో మనం అనుభవించిన తర్వాత వారిని ఏదో ఇంజనీర్లు చేయాలి, డాక్టర్లు చేయాలి, లేకపోతే మనం ఏదేదో ఊహించుకుంటాం. ఇవన్నీ అనవసరం. దేవుడి సన్నిధిలో నిన్ను కాపాడి నీకు బిడ్డల్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నువ్వేం చేయాలి చెప్పండి? నువ్వు భయభక్తులు కలిగి నీ బిడ్డలకు కూడా దేవుని యందు భయభక్తులు నేర్పాలి. ఆ బోధలు నువ్వు నేర్పగలిగితే నీ కుటుంబంలో దురాత్మ రానే రాదు, దురాత్మ ప్రవేశించదు. ఎందుకంటే అక్కడ ఏబు కుటుంబం గురించి దేవుడు అక్కడ ఏం చేశాడు చెప్పండి? ఏబు భూమి మీద చెడుతనమును విసర్జించినవాడు. అనుదినము కూడా ప్రతి ఉదయమే లేచి తాను లేచి తన బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారా అని చూసి వాళ్ళందరినీ కూడా చూసి ఒకసారి వాళ్ళందరి నిమిత్తము దహన బలులు అర్పించేవాడు. ప్రభువా, ఈరోజు మా బిడ్డ క్షేమంగా ఉన్నాడు, సజీవుడిగా ఉన్నాడు, అలాగే నీవు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, నాకు ఇచ్చిన పనివారిని బట్టి, నాకు ఇచ్చిన ఆస్తిని బట్టి నన్ను ఈరోజు ఈ స్థితిలో ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని దేవుని సన్నిధిలో తన బిడ్డలందరినీ చూసుకుని దేవుణ్ణి ఆరాధించేవాడు అన్న. అట్లాగూ వాళ్ళందరినీ కూడా మందిరంలో ఆనందింప చేసేవాడు. రెండయ్య రెండయ్య అని తీసుకొచ్చేవాడు, వేరే ఆలోచన లేకుండా. మహారాజు గారు అయ్యుండి ఆయనకి ఆనందాలు లేకపోవటం ఏంటి? అనేకమైన డ్రామాలు గినమాలు అనేక ఉంటాయి, అవన్నీ తీసేసి ఆనందాలు తీసేసి దేవుని సన్నిధిలో మనం ఆనందిద్దామని చెప్పి ఆనందపడ్డాడు. కనుకనే ఏబు కుటుంబంలో సాతాను ప్రవేశింపలేకపోయాడు, ఏబును చెడగొట్టలేకపోయాడు, తన బిడ్డలలో చెడ్డ ఆలోచన రాకుండా చేశాడు. కనుక ఏబు భూమి మీద దేవుని సన్నిధిలో నమ్మకము కలిగిన వాడని పేరు పొందాడు. దేవుని సన్నిధిలో ఏబు వంటి మనుషుణ్ణి నువ్వు చూసావా సాతాను అని అడిగితే, చూశాను, ఆయనకు కలిగి ఉన్న సమస్తము కూడా నీ కాపుదలలో ఉన్నది. దేవునికి స్తోత్రము. అలాగే ఆయనకు కలిగినదంతా కూడా నీ కాపుదలలోనే ఉన్నది అంటున్నాడు. అలా మనం ఉంచుకోగలుగుతున్నావా? మన కుటుంబాన్ని, మన ఉద్దేశాలు, మన తలంపులు దేవుడు నీకు ఎట్టి కార్యములు చేసెను చూడండి. 1 సమూయేలు 12:24 చూడండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకుని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యకము. మీరు కీడు చేసేవారైతే తప్పకుండా మీరును మీ రాజులను నాశనమగుదురు. దేవుడు అంటున్నాడు అక్కడ బాధకరమైన మాట మాట్లాడుతున్నారు. ఎందుకంటే దేవుడు మీకు ఎట్టి కార్యములు చేస్తును అది తలంచుకుని మీరు నిష్కపటులై ఆయనను సేవించుట ఎంతో అవశ్యకము. అది ఎంతో మంచిది. మీకు ఏ స్థితిలోనన్నా ఉండండి, మీరు ఏ స్థితిలోనన్నా ఉండండి, నీ ప్రాణము ఎంతో విలువైనది కాదా అంటున్నాడు. అది లేదు, ఇది లేదు, కొడుకు చూడలేదు, కోడలు చూడలేదు అని కాదు. కొడుకు చూడలేదు, కోడలు చూడలేదు అని కాదు. నువ్వు దేవుని వైపు చూస్తున్నావా లేదా అది చెప్పడం అంటున్నాడు దేవుడు. దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? నువ్వు చూడు దేవుని వైపు, అప్పుడు ఆయన నిన్ను చూస్తాడు. కనుక నువ్వు ఆయన వైపు చూడనప్పుడు నీకు అన్నీ బాధలే. కనుకనే దేవుడు అంటున్నాడు, ఆయన అన్ని విషయాలలో దేవుడు చేసిన మేళ్లకు, ఆయన మీకు ఎన్ని గొప్ప కార్యములు చేసి ఈరోజు మిమ్మల్ని భూమి మీద నిలబెట్టాడు. అనేక తెగుళ్ళు వచ్చినాయి, అనేక మంది యవనస్తులు చనిపోయారు. మన సన్నిధిలో ఈరోజు గొప్ప యవనస్తుడు ఇప్పటికీ ఆ రోజు ఈరోజు ఎప్పుడు తలంపుల్లోనే ఉంటాడు. మరి చనిపోయాడంటే ఎంత బాధగా ఉంటుందో, దినదినము ఆ జ్ఞాపకంలోనే ఉంటాడు మాకు. కనుక
అలాంటి యవనస్తులు వృద్ధులు భూమి మీద ధనవంతులు చనిపోయారు అంటే వాళ్ళందరూ కూడా ఈ లోకాన్ని లోకములో ఇంకా జీవించాలని కోరుకున్న వారే ఆయుష్ వారికి లేదు ఈరోజు మనకు ఆయుష్ ఇచ్చాడు కనుకనే నీ ప్రాణానికి నీ ఆత్మకు మూలమునై ఉన్న దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచుము అంటున్నాడు మొదటగా దేవుడు నీకు ఆ నిరీక్షణ లోపించిందా ఆ నిరీక్షణ లేని వ్యక్తిగా ఉన్నావో ఏమో ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకో కీర్తన గ్రంథము చూడండి 143:10 చూడండి కీర్తన గ్రంథము నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగలిగిన నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక చాలు అక్కడేమన్నారు చెప్పండి నా దేవా నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నీవు సమభూమి ఎత్తు పల్లాలు అనేది ఇక లేనే లేని భూమిలో ఇక నీకు ఏ రాయ కూడా తగలకుండా సమముగా ఉన్న భూమిలో రోడ్డు మీద ఏం చేస్తాం చెప్పండి సాపుకున్న రోడ్లు ఎట్లా పడితే అట్లా నడిచేస్తాం అదే లోయలు కానీ ఒకవేళ ఎత్తు పల్లాలు ఉన్న ఆ రోడ్లు ఎలా నడుస్తాం చెప్పండి చూసి నడవాలితో కనుక నీ బిడ్డలను సమభూమి గల ప్రదేశములో నీవు వారిని నడిపించుము దేవునికి స్తోత్రము హల్లెలూయా సమభూమి కలిగిన దేశంలో దేవుడు నీ దగ్గర ఎలాంటి ఆయన అంటున్నాడు లోయలలో నడిసినా కొండల్లో నడిసినా ఎలాంటి చీకటి ప్రదేశాలలో నడిసినా దేవుని అందు నీవు భయభక్తులు కలిగి ఉన్నావు గనక కీర్తన గ్రంథం 91:14 చూడండి దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి కీర్తన గ్రంథము అతడు నన్ను ప్రేమించుస్తున్నాడు కనుక నేను అతనిని తప్పిస్తాను అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతనిని గణపరుస్తాను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను శ్రమలో నేను అతనికి తోడయ్యుందును అతని విడిపించెదను అతని గొప్ప చేసేదను దీర్ఘాయుష్షు చేత అతనికి దీర్ఘాయుష్షు చేత అతనిని నేను తృప్తిపరుస్తాను నా రక్షణ అతనికి నేను చూపిస్తాను నా రక్షణ అతనికి చూపిస్తాను దేవునికి స్తోత్రము హల్లెలూయా అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక ప్రేమించేవారికి దేవుని ప్రేమ ఉంటుంది పేదవాళ్ళని అనుకోమాకండి నీ ప్రేమ నీ హృదయం వారికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి ఆయన కోటీశ్వరుడు కోట్ల కొలది ఆత్మలను సృష్టించిన దేవుడు ఈ లోకములో నీ ఆత్మ విలువ నీకు తెలియదు నిన్ను ఆ స్థితిలో ఉంచాడు అంటే ఆయనకి ఇష్టమై ఉంది ధనవంతుడిగా ఉంచాడు అంటే ఆయనకి ఇష్టమై ఉన్నది కనుక దేవుడు అనేవాడు ఉంటే నన్ను ఎందుకిట్ట పుట్టించాడు అని అనుకోమాకండి అంతేనా దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎందుకు ఈ బాధలని అనుకోమాకని దేవుడు ఉన్నాడు కనుకనే నిన్ను ఈ రకంగా ఇలాగుండమని కోరుతున్నాడు కోరి నిన్ను ఆయన నీతిని తెలుసుకుని ఆయన ఆశీర్వాదాలు భూమి మీద పొందుకుని ఆయన కుమార్తెగా కుమారుడుగా దేవుడు ఆశీర్వదించబడిన ప్రజలు అనే విషయంలో నీవు కనపడాలి అని దేవుని సొత్తైన బిడ్డలుగా మారాలి అని ఏ స్థితిలో నుంచి వచ్చారండి ఏ స్థితిలోకి వెళ్ళారండి వీళ్ళ పక్షాన ఉన్నది ఎవరు చెప్పండి దేవుడండి అనుకోవాలి వీళ్ళ పక్షాన ఉన్నది దేవుడండి కనుకనే వీళ్ళు ఇంత ఆశీర్వదించబడ్డాడు అని దేవునికి నిన్ను చూసి సాక్ష్యముగా దేవుడి లోకములో నిన్ను ఆయన గణపరుస్తానికి ఆ స్థితిలో ఉంచాడు కనుక మనం ఏమనుకుంటామంటే అన్నీ ఉంటేనే దేవుడు ఉన్నట్టు లేదా దేవుడు లేడు అనుకుంటున్నాము కనుక అది చాలా తప్పది కనుక దేవుడు నిన్ను ఏ స్థితిలోనైనా నిన్ను చూస్తున్నాడు ఆ స్థితిలో నా బిడ్డను హెచ్చించాలి అని
ఆ స్థితిలో నా యందు విశ్వాసం కలిగి ఉన్నాడా లేదా అన్ని ఉండే విశ్వాసం ఉండేది కాదు లేనప్పుడే దేవుని యందు విశ్వాసం ఉంచాలి కనుక దేవుడు ఏమంటాడంటే మన దగ్గర ఏమీ లేకుండా చేసి వీళ్ళు నా యందు విశ్వాసం ఉంచుతారా లేదా అని దేవుడు చూస్తా ఉంటాడు అప్పుడు విశ్వాసం ఉంచినప్పుడు ఈ సమాజములో ఉన్న వారికి అందరికన్నా కూడా ఎత్తైన స్థానములో ఒక రోజు మన పెడతాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక అలాంటి స్థితిని మనము దేవుడి ద్వారా పొందుకోవాలి గాని మన మీద ఆశించి గొప్పవారు కావాలని నన్ను అడగక ఆలోచన చేసి తమ కొరకు తామే వారు ఏం చేస్తున్నారు చెప్పండి నన్ను అడగక ఆలోచన చేసి వారు ఏదేదో కోరుకుంటున్నారు ఏదేదో చేస్తున్నారు ఆయనను వారికి దొరకనే దొరకదు అని యాకోబులో తెలియపరుస్తున్నాడు దేవుణ్ణి బట్టి అడగండి దేవుడు మీకు సమస్తము చేయగలుగుతాడు దేవుడు నామములో ఎరిగిన వారు చేసే పని ఎరగిన వారిని అడగండి ఎందుకంటే వారికి తెలియదు దేవుని ప్రేమ కనుక దేవుడు అంటున్నాడు ఈ లోకానికి నా ప్రేమ తెలియదు నేను మిమ్ములు లోకములో నుంచి నేను ఏర్పాటు చేసుకున్నాను లోకములో మీకు శ్రమ కలుగుద్ది అయినను మీరు ధైర్యం తెచ్చుకుని మీరు నిలబడండి నేను మీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు కనుకనే నన్ను ప్రేమిస్తున్నారు కనుక నేను అతన్ని ప్రేమిస్తున్నాను కనుక అతడు నాకు మొరపెట్టగా నేను అతనిని తప్పిస్తాను అతనికి నా రక్షణ చూపిస్తాను నన్ను నేను అతన్ని గణపరుస్తాను అతనికి నా రక్షణ నిరంతరము ఉండే విధముగా నేను అతనిని ఆశీర్వదిస్తాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు చూడండి హోషేయా గ్రంథము 11వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూడండి దేవుడే ఏ భూమిలో నడిపిస్తారు చెప్పండి ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వానికి నేను నడకలు నేర్పినవాడను నేనే వానిని కౌగులించుకునిన వానిని కూడా నేనే అంటే నేనే స్వస్థపరిచి ఉన్నాను ఆ సంగతి అతనికి మనసుకు రాటలేదు దేవునికి స్తోత్రాలండి అయ్యగారికి అమ్మగారికి వందనాలు సంఘస్థులకు వందనాలు నేను 2017లో వచ్చానండి నా గుండె పెరిగితేను అది భిక్షాల గారి ద్వారా వచ్చా ఇక్కడికి అప్పటికి ఇక్కడికి వచ్చే ముంగల 3 నెలల మంచి హాస్పిటల్లో మందులు వాడుతున్నాను అయితే ఈలోగా మా అబ్బాయి అమ్మ చెన్నై మా చిన్న అబ్బాయి చెన్నైలో ఉంటాడండి చెన్నై వచ్చేసేయమ్మ మందులు తీసుకొని సార్ అన్నాడు అలాగేనయ్యా అన్నాను మందులు తీసుకొని వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన మళ్ళీ వారం రోజులకే నాకు మళ్ళీ సీరియస్ అయింది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్లో చూసి ఏం గారికి గుండె పెరిగిందండి అన్నారు మరి ఎట్టాగండి అంటే ఎక్కడ మందులు వాడుతు ఇప్పుడేనా ఇంత క్రితం అంటే ఇది 3 నెలల మంచి అంటే ఎక్కడ వాడుతున్నారంటే విజయవాడలో వాడుతున్నామని చెప్పారు చెప్పిన తర్వాత అయితే అక్కడికి వెంటనే తీసుకెళ్ళిపోండి ఏమని అని అన్నారు అంటే ఇప్పుడంటే ఎట్టాగమ్మ మరి ఇప్పుడు ఇప్పుడు ఏదో ఒక ఉపశరణ కలగట చేయండి అమ్మా అన్నారు చేసిన తర్వాత ఇంజక్షన్లు అయ్యే చేసి చలాని పెట్టి ఇంటికి పంపించేశారు తర్వాత మా ఆయన గారికి చెప్పారు మా అబ్బాయి ఫోన్ చేసి నాన్నగారిని వెంటనే వచ్చేసేయండి అమ్మగారిని అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని అంటే సరేనయ్యాను ఆ నైట్ బయలుదేరి తెల్లారి మళ్ళీ మధ్యాహ్నం కల్లా ఇక ఇక్కడికి నైట్కి వచ్చేసాం ఆ తెల్లారి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే విజయవాడ ఏంటి ఇంత సీరియస్ ఎందుకు అయింది ఏమికి అదేదని అన్నారు డాక్టర్ గారు అంటే ఏమోనండి తెలియదండి అని చెప్పారు ఈయన మందులు ఇచ్చిన తర్వాత ఆ రోజు నేను ఇంటికి వచ్చి సాయంత్రం శుక్రవారం ఆ రోజు కూర్చున్నాను బయట కూర్చుంటే భిక్షాల గారు వెళ్తుంటే ఏంటమ్మా అట్టుండవని అంటే నాకు ఆయన చూసి నా చిన్నప్పటి నుంచి తెలిసండి ఆయన మా ఒకసారి ఉండడమేను ఆయన చూసి ఏడ్చాను ఏంటమ్మా పద లోపలికి పదని ఏం జరిగిందో చెప్పమంటే చెప్పాను అయితే నువ్వు భయపడమాకమ్మా నువ్వు ఏడమ్మాకు మన దేవుడు ఉన్నాడు అని చెప్పి ఇంటికి వెళ్ళి అక్కాయికి చెప్పాడు నాగుల అక్కాయికి చెప్తే ఇద్దరు కలిసి మళ్ళీ వెంటనే వచ్చారు నా దగ్గరికి వచ్చి నన్ను పలకరించిన తర్వాత అమ్మ మామయ్య నేను చూసిన నిన్ను బతికించిన దేవుడు అమ్మాయిని బతికించడా నువ్వు వెళ్ళే మందిరాన్ని తీసుకెళ్ళు అని అంది అంటే వెంటనే అమ్మగారికి ఫోన్ చేసి అమ్మగారికి చెప్తే తీసుకురామన్నారు అమ్మగారు తీసుకొచ్చిన తర్వాత నేను ఇక్కడ 15 రోజులకు వచ్చాను 15 రోజులకే నాకు స్వస్థ వచ్చిందండి ఆ తెల్లారి మళ్ళీ 15 రోజులు గడిచిన తర్వాత ఇక్కడికి వచ్చిన 15 రోజులు గడిచిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ గారు చూసి ఆశ్చర్యపోయారమ్మా నువ్వేంటి నువ్వు ఏమైనా టెన్షన్ ఇలాంటి తగ్గించుకున్నావా నీకు తగ్గిందమ్మా అన్నారండి
నాకెంతో మేలు చేశారండి. చాలా చాలా విషయాల్లో నాకు మేలు జరిగిందండి. నాకు మళ్ళీ తర్వాత నా గుండెల్లో మూడు పుళ్ళు వచ్చినాయి. మళ్ళీ కొంతకాలం జరిగిన తర్వాత అది కూడా హాస్పిటల్లో చూపించుకుంటే ఎక్స్రే స్కానింగ్లు ఏమి తీశారు అవి తీసుకొచ్చి మా ఆయన గారు అయ్యగారు చూపిస్తే ఏం పర్లేదు అవి తగ్గిపోతే మేము ప్రార్థన చేస్తామన్నారు. అవి కూడా నాకు తగ్గిపోయినాయండి. చాలా మేలు జరిగిందండి. అమ్మగారికి అయ్యగారికి కృతజ్ఞత చెల్లించుకున్నా నాలు చేసిన ప్రార్థన బట్టి మనకు చాలా స్వస్థత వస్తుందండి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించను గాక. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నాకు బాగోట్లేదండి. ఇక్కడికొచ్చిన తర్వాత బాగానే ఉందండి. నేను మామూలుగా అసలే పడుకుని లేగలేకపోయాను. తిదిలో ఉన్నానండి. మా బాబు మా పాప అన్ని అందరు కలిసి ఏడ్చారండి. పడిపోయిందని మా అమ్మగారు లేగదు ఎక్కువ వాంతులు అయ్యి వచ్చినాయండి. వాంతులు అయితే 5 రోజులు వాంతులు అయితే మా అమ్మకి బతకదు అని మా పిల్లలు ఏడుస్తున్నారండి. ఏడుకొచ్చిన తర్వాత శుభ్రంగానే ఉన్నానండి. నేను నాకేం బాధ లేదండి. ఉమ్మొత్తి తింటున్నాను బాగానే ఉంది. చిన్నది అని నరాలు సచ్చు వచ్చేసింది అన్నారండి డాక్టర్ గారు. నీరుకి ఎలర్జీ వచ్చేసింది. నీరు రక్తం నీరు అయిపోతున్నాయి అన్నారండి డాక్టర్ గారు. సర్లే అండి అని కాగితాలు ఇచ్చి పంపించేశారు. బిళ్ళలో ఇచ్చారు. ఇంటి దగ్గరికి వచ్చాక ఒక 10 రోజులు బాగానే ఉన్నారు. 10 రోజుల తర్వాత మళ్ళీ వాంతులు వచ్చేసినాయి. అన్నం తినలేదు ఏం తినలేదు పడిపోయాను. ఒక మడిచి ప్రత్యేకం కూర్చోబెట్టాల్సి వచ్చింది నాయన అని మా పిల్లలు కూడా ఓకే ఏడుస్తున్నారు. మా అమ్మోళ్ళు మా పుట్టింటోళ్ళు అందరూ ఏడుస్తున్నారు. ఇంకా మా అమ్మ బతకదని ఏడుతుంటే అట్టగే ఇక్కడ పాస్టర్ గారు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి ప్రార్థన చేశారు. రేపు పొద్దున్న చర్చికి వచ్చేసి అమ్మ అన్నారు. సర్లేండి అన్నాను. బాగానే ఉందండి. శుభ్రంగానే ఉందని 4-3 వారాలు రావటం నేను బాగానే ఉంది. నాకు తింటున్నాను ఒక ముద్ద తిరుగుతున్నాను బాగానే ఉందండి. ఇంతకుముందు తినలేదండి. ఇప్పుడు తింటున్నాను. ఇప్పుడు బాగానే ఉందండి నాకు. దేవుడికి వందనాలు. అమ్మగారికి వందనాలు. అయ్యగారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. మరి నేను ఇక్కడికైతే మా అబ్బాయి నడవట్లేదని చెప్పేసి మా పిన్ని చెప్తే తీసుకొచ్చిందండి. మరి వచ్చినాక నాకైతే చాలా బాగుండేది కాదు. అసలు టెన్షన్ పడిపోతూ ఉండేదాన్ని. అసలు కూర్చునేటానికి కానీ నుంచోడానికి కానీ అసలు చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని అనమాట. అది మానసికంగా ఒక టెన్షన్ వచ్చేస్తూ ఉండేది. చాలా మందులు వాడాను. చాలా హాస్పిటల్ తిరిగాను. మరి ఆ మందులు వాడినప్పుడు బాగానే ఉండేది. మరి తర్వాత మళ్ళీ కూడా అలాగే ఉండేది. ఈ సన్నిధికి వచ్చినాక మరి అదైతే చాలా తగ్గిందండి. మందులు కూడా మానేశాను. ధైర్యంగా ఉంటున్నాను. అది అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం. ఈ సన్నిధి బలం. మరి మా అమ్మాయి డెలివరీకి వెళ్తున్నప్పుడు మరి అమ్మగారితో చెప్తే అమ్మగారు అన్నారు ఇంక 3 రోజులే అమ్మ ఉంది రొట్టె తీసుకుని వెళ్దు కానీ అనేసి. అంటే కాదమ్మగారు మరి మమ్మల్ని మంచి రోజు చూశారు అని అనేసి నేను మాట వినకుండా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినందుకు మరి చాలా బాధపడ్డాను. అక్కడికి వెళ్ళినాక ఆ పిల్లతో ప్రతి నిమిషం అసలు టెన్షన్ పెట్టేస్తూ ఉండేది. బాగుండేది కాదు. హాస్పిటల్ తిరిగేవాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి అమ్మగారికి ప్రార్థన చేయమని ఫోన్ చేసి వాళ్ళని కూడా బాధ పెట్టేదాన్ని. మరి నాకు కూడా రక్త కణాలు పడిపోయి చాలా బలహీనమైపోయాను. అసలు పిచ్చిదాన్ని అయిపోయానేమో అన్నంత బలహీనమైపోయాను. ఆ రోజు మరి రొట్టు రోజు రోజే మళ్ళీ వచ్చాను చర్చికి. వచ్చినప్పుడు అయ్యగారు మరి బయట నుంచి ఉన్నారు. అయ్యగారు నా పరిస్థితి ఇలాగ ఉందంటే అమ్మ నువ్వు ప్రార్థన చేసే పరిస్థితుల్లో కూడా లేవు. అంత బలహీనం అయిపోయావు. నీ గురించి నేను ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థనలో పెట్టారు. మరి ఆ 2వ వారానికి నాకు స్వస్థత వచ్చిందండి. మరి నార్మల్ అయిపోయాను. దేవుడు మరి అంత బలమైన సన్నిధి ఇది. అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం అది. మరి మా అమ్మాయి నడవట్లేదు అదే పాకట్లేదని చెప్పి కూర్చోవట్లేదని చెప్పేసి అయ్యగారితో చెప్పినప్పుడు మరి ఉపవాసంలో ఉండమ్మన్నారు. నేను ఉండే పరిస్థితి కూడా కాదు. అప్పుడు బాగా బలహీనంగా ఉన్నాను. 2 రోజులు ఖచ్చితంగా ఉన్నాను. ఉన్నప్పుడు మరి కూర్చోవటం పాకటం జరిగింది. ఈ సన్నిధి బలమే అది. మళ్ళీ అసలు ఇల్లు కూడా జరిగేది కాదు ఈ సన్నిధికి రాకముందు.
బాగా ఇంట్లో సమాధానం లేకుండా ఈయన డ్రింక్ చేయటం బాగా తాగేవాడు అసలు ఇల్లు కూడా జరిగేది కాదు అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఈ సన్నిధి బలం అది బండి కొనుక్కున్నాము దేవుడు చాలా ఇదిగా చూశాడు గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినగాక